శ్రీమాత్రే నమః. నవరత్నాల్లో మూడవదైన అత్యంత కీలకమైన ఎక్కువగా అందరూ కోరుకునే డబ్బుకు సంబంధించిన రత్నము కనకపుష్యరాగం. ఇది గురుగ్రహానికి సంబంధించిన రత్నంగా చెప్తాము. కనకపుష్యరాగాన్ని ఇంగ్లీష్లో ఎల్లో సెఫైర్ అని పిలుస్తారు. సెఫైర్ ఫ్యామిలీలో ఎల్లో కలర్లో వచ్చే రత్నాన్ని, అంటే పుష్యరాగం జాతిలో కనకం వర్ణంలో ఉండే పుష్యరాగాన్ని కనకపుష్యరాగం అని పిలుస్తారు. కనకపుష్యరాగం తాలూకు రంగు ఎట్లా ఉంటుందని చాలామందికి సందేహం ఉంటుంది. కనకం వర్ణం ఏదైతే ఉంటుందో, ఏ రంగులైతే ఉంటుందో, కనకం అంటే మనకి బంగారం. బంగారం ఏ కలర్లో ఉంటుంది? ఎల్లో కలర్ నుంచి డార్క్ ఎల్లో కలర్ వరకు ఉంటుంది. ఎల్లో కలర్లో మనకి వేవ్ లెంత్ ఉంటుంది, నిండైన పసుపు రంగు నుంచి ముదురు బంగారం వర్ణం వరకు అని చెప్పచ్చు తెలుగులో. ఈ రంగులో ఉండేదాన్ని కనక పుష్యరాగము అని పిలుస్తాము. తెల్ల వర్ణంలో ఉండే పుష్యరాగాన్ని శ్వేత పుష్యరాగం మనం పిలుస్తాము. నీలి వర్ణంలో ఉండేదాన్ని నీలి పుష్పరాగం మనం పిలుస్తాము. ఈ కనక పుష్యరాగం రత్నం ధరిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అట్లాగే ఏ సమస్యలతో బాధపడేవారు ఈ కనక పుష్యరాగాన్ని ధరించడం వల్ల వారి బాధల నుంచి బయటికి రావచ్చు అన్న విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందరు. కనక పుష్యరాగం డబ్బుకు సంబంధించిన సమస్యలు, భాగ్యానికి సంబంధించిన, ధనానికి సంబంధించిన, అభివృద్ధికి సంబంధించిన, సంతానానికి సంబంధించిన ఇబ్బందులు పడేవారు ధరిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి. ఎవరైతే డబ్బుకు సంబంధించిన అంశముల్లో బాధపడుతూ ఉన్నారో, డబ్బు ఉండి కూడా ఉపయోగపెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో, వారికి రత్నం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ప్రతిదానికి రెండు కోణాలు ఉంటాయి, ఒకటి పూర్తి పాజిటివ్ కోణం, ఒకటి పూర్తి నెగిటివ్ కోణం. కొంతమందికి డబ్బులు ఉన్నా సరే వాళ్ళు చాలా పేనాసిగా ఉండటం, వాళ్ళు చాలా ఆ డబ్బుని ఎటువంటి ఉపయోగంలోకి పెట్టకుండా వాటిని అట్లాగా ఉంచేసుకునే పరిస్థితుల్లో ఉంటారు. కొంతమంది వారి దగ్గర ఉన్న డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో కూడా తెలియదు. ఒక వ్యక్తికి వాళ్ళ తాలూకా టైం అండ్ ఎనర్జీని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వారి లైఫ్లో ముందుకెళ్తారు, కేవలం డబ్బుని డబ్బుతో డబ్బును సంపాదించడమే కాదు, ఈ డబ్బుని యూజ్ చేసుకొని వారు వారి లైఫ్లో అనుకున్న ఈ టార్గెట్స్కి లేదా వారి వ్యక్తిత్వాన్ని పెంచుకోవటం, మంచి సమాజ సేవ చేయటం, లేదా వారు ఏదైనా ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఒక మంచి ప్రగతిలోకి రావటం, అట్లాంటివి చేయాలి అన్న ఆలోచన ఉన్నా సరే అవి కార్యరూపం దాల్చని మనుషులు కొంతమంది ఉంటారు. అన్ని సౌకర్యాలు ఉన్నా సరే, అన్ని పరిస్థితులు ఉన్నప్పటికి కూడా వారు ఆ చేయాలనుకున్న ఆలోచన కొంతమందికి ఉండదు. చేయాలన్న ఆలోచన ఉండి కూడా ఆ విషయాలు కార్యరూపం దాల్చు. అన్ని సమీకరణలు ఉండి కూడా ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టాలంటే కొన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. చాలామంది వ్యవస్థ కావాలి, దానికి మంచి ఆలోచన ఉండాలి. అందరి వల్ల సాధ్యమయ్యే విషయం కాదు. కేవలం కొద్ది మందికి మాత్రమే అంత డబ్బుని వెచ్చించగల కెపాసిటీ ఉంటుంది. అంటే వీరి తాలూకా జీవన విధానం ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా, వారి జీవన శైలి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, అంటే మంచిగా వెల్ ఆఫ్ అయిన కుటుంబాల్లో కూడా ఆ ముందుకి ఆ నెక్స్ట్ తరాల వారు కానీ అటువంటి ప్రయత్నాలు చేయకుండా కొంతమంది అట్లాగే ఉండిపోతారు. అట్లాంటి వారికి కనక పుష్యరాగం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అసలు ధనం లేకుండా ఉండరు. పూర్తిగా వేరే సైడ్లో చూస్తే అసలు ధనం లేకుండా ఉండటం, లేదా వీరి దగ్గర ఉన్న డబ్బుల్ని పోగొట్టుకొని వ్యాపారాల రీత్యనో లేదా వేరే నమ్మి ఆ డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇచ్చి వీరు చేజార్చుకున్న డబ్బు కోసం ఎదురు చూస్తున్న వారైతే మీకు కూడా కనక పుష్యరాగం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వృద్ధికి సంబంధించిన మీరు ఉన్న స్థితి కన్నా ఉన్నత స్థితికి వెళ్ళటం అభివృద్ధి. మీరు ఉన్న స్థితి నుంచి కొద్దిగైనా సరే పాజిటివ్గా, అంటే నిన్నటికి మీకన్నా సరే ఈరోజు మీకు ఎంతో కొంత మార్పు, ఈరోజు మీకు కన్నా రేపటి మీకు ఎంతో కొంత ముందుకి ఊర్ధ్వముఖ చలనం ముందుకి జరుగుతున్న వారైతే దాన్ని వృద్ధి కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇట్లాంటి డెవలప్మెంట్ కోరుకునే వారికి అది, మీరు ఉద్యోగస్తులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, మీరు చేసే వృత్తి ఏదైనప్పటికీ మీ తాలూకా వృద్ధి కొరకు ఈ కనకపుష్యరాగాన్ని మీరు ధారణ చేయవచ్చు. కలర్ థెరపీ ప్రకారం కూడా ఎల్లో కలర్ అన్నది ఇది యాంటీసెప్టిక్ కింద చెప్తాము. కలర్ థెరపీలో అంటే మీ ఉన్న పరిస్థితులకి, మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు తాలూకా ఇంపాక్ట్ మీ మీద పడకుండా, అది మీకు ఇంకా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే, మీకు ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది, ఒక పుండు అయింది కాలు మీద, దాని మీద మీరు పసుపు పెడితే ఏమవుతుంది,
బయట సరౌండింగ్స్లో ఉన్న ఎయిర్ ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ సాయిల్ ద్వారా కానీ కొత్తగా దాని మీద క్రిములు చేరకుండా ఉంటాయి. అది యాంటీసెప్టిక్ లేయర్ని క్రియేట్ చేస్తుంది. అప్పుడు మీ తాలూకా ఊండ్ ఏదైతే ఉందో, ఆ పుండ్ ఏదైతే ఉందో, ఆ పుండిని పసుపు మానిపించదు. ఆ పుండు మీ శరీరమే రీజనరేట్ చేసుకొని ఆ పుండిని మాయం చేసే, ఆ పుండిని రికవర్ చేసుకునే కెపాసిటీ మీ శరీరానికే ఉంటుంది. కాకపోతే దానికి కొంత సమయం పట్టిద్ది. అలాగే అది హీల్ చేసుకోవటానికి, సెల్ఫ్ హీల్ చేసుకోవటానికి కొంత టైం తీసుకుంటుంది. అలాంటి టైములో మీకు ఫారెన్ మెటీరియల్స్ వచ్చి మళ్ళీ దాని మీద పడితే ఆ పుండు పెద్దదవుతుంది. ఇది కూడా సేమ్ ఇక్కడ అప్లై అవుతుంది. కొంతమందికి వాళ్ళ ప్రమేయం లేకుండా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అంటాం. ఇది ప్రొఫెషనల్ లైఫ్లో కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో కానీ లేదా వేరే ఏదైనా ఇన్స్టిట్యూషన్స్లో వాటిలో జాబ్స్ చేసే వాళ్ళు వారు చేయని తప్పుకి లేదా వారికి సంబంధం లేని విషయంలో వేరే ఒక వ్యక్తి యాక్షన్ వల్ల లేకపోతే వారి మాట వల్ల వీరు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. కొంతమంది వీరి పనిలోనే ఇంకొకరు తలదూర్చి వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటారు. కొంతమంది టీంలో చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. వారు చేస్తున్న పని ప్లేస్లో వారు చాలా చక్కగా ముందుకి వెళ్తూ ఉంటారు. కానీ ఎవరో ఒకరు చిన్న చిన్న వాళ్ళ డిస్టర్బెన్స్ వల్ల వీళ్ళు డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. ఇట్లాంటి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే మన కంట్రోల్లో లేని, మన కంట్రోల్లో ఉండనివే అవి వాస్తవానికి. అది మనం డిస్టర్బ్ అవ్వకూడదని కూడా తెలుసు వీరికి, అంత నాలెడ్జ్ ఉంటుంది. కానీ అటువంటి సమస్యల్ని మైండ్లోకి తీసేసుకొని వీరి తాలూకా ప్రోగ్రెస్ని పడేసుకుంటున్న వారైతే, అంటే ఈ చికాకు వల్ల వీరి పని మీద శ్రద్ధ పెట్టలేకపోవటం, తద్వారా ఆ పని నుంచి వచ్చే అవుట్పుట్ రాకపోవటం, వాస్తవంగా ఈ కంపెనీనో లేకపోతే ఆ ఇన్స్టిట్యూషన్ని రన్ చేసే వారికి కూడా తెలుసు, వీరు లేకపోతే ఆ పని ఖచ్చితంగా జరగదు, మీరు 100 మందితో సమానం అని కూడా. ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్తో ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వారికి కూడా కనకపుష్టి రాకుండా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నతి కొరకు ఆ ప్రమోషన్స్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారో వారికి కనకపుష్టి రాగం చాలా చక్కగా యూజ్ అవుతుంది. కనకపుష్టి రాగం ధరించడం వల్ల ఈ యాంటీసెప్టిక్ సిస్టమ్ లాగా ఆ టైంకి జరగాల్సినవి టైంకి జరిగే లోపు ఏదో ఒక ఇబ్బంది పడి అది ఆ పోస్ట్పోన్ అవటం, ఇది వేసాకు సంబంధించిన వర్క్స్లో కూడా ఏదో ఒక ఇంకా వచ్చేస్తుందిలే, ఎక్స్క్యూజ్ ఇంకా వీసా వచ్చేస్తుందిలే అనుకునే పరిస్థితిలో ఏదో ఒక పేపర్ మిస్ అవ్వటము, లేదా చిన్నపాటి ఏదో ఆరోగ్య సమస్య రావటము, లేదా ఇంకొకటి జరగటము, లేదా డబ్బు సమకూరకపోవటం, అన్నీ సవ్యంగా సరిపెట్టుకొని రెడీగా ఉన్న పనులు కూడా ఒక 2 రోజుల్లో అయిపోతాయి అనుకున్నవి 1 నెల రోజులకి పోస్ట్పోన్ కావటం, 1 నెల రోజుల్లో అయిపోతుంది అని అనుకుని 2-3 సంవత్సరాలకి పోస్ట్పోన్ కావటం, ఇంకా రేపే ప్రయాణం అనుకున్న వాళ్ళు ఆగిపోయి ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండటం, ఇట్లాంటి సమస్యలకు కూడా కనకపుష్టి రాగంలో చాలా చక్కటి ఫలితాలని, బెనిఫిట్స్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే సంతానాన్ని కోరుకుంటున్నారో, వివాహానికి సంబంధించిన ఆలస్యం జాప్యం ఎవరికైతే అవుతుందో వారు కూడా కనకపుష్టి రాగాన్ని ధరించవచ్చు. కనకపుష్టి రాగం కుడి చేతి చూపుడు వేలికి ధరిస్తారు, ఇండెక్స్ ఫింగర్ అని అంటాం, పాయింటింగ్ ఫింగరు. సో దీనికే కనకపుష్టి రాగం 1 అండ్ ఓన్లీ ప్లేస్మెంటు. కొంతమంది వారి వ్యక్తిగత జాతకాలు అనుసారం వారికి వేరే వేరే ఫింగర్స్ కూడా ధరిస్తూ ఉన్నారు, అది వేరే సిస్టము. కనకపుష్య రాగం మాత్రం ఫస్ట్ ప్లేస్మెంట్ మాత్రం కుడి చేతి చూపుడు వెలికి ఇవ్వాలి. దీనికి పంచిలోహం మోస్ట్ సూటబుల్ మెటల్ అని చెప్పచ్చు. ఎవరికైతే ఈ కిట్స్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయో, సంతానానికి సంబంధించిన ఇబ్బందులు, లేదా వారి తాలూకా ప్రయత్నాలు ఫెయిల్ అవుతూ ఉన్నాయో, ఎవరికైతే వర్క్స్ వేసినట్టు అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అని అంటారు, లేదా ఒక బంతిని ఎంత బలంగా గోడకి ఇసిరి కొడితే అంతే బలంగా అంతే ఫోర్స్తో వెనక్కి వస్తూ ఉంటుంది, బౌన్స్ బ్యాక్ ఆఫ్ వర్క్స్ అంటాం. ఎవరికైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయో, అంటే వీరి సంబంధం లేని, వీరికి ఆ పనికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని మాటలు వినటము, లేకపోతే వారి తాలూకా చర్యల వల్ల వీరు బాధింపబడుతున్న వారైతే, కొంతమంది చూడండి ఈ చీటీల్లో వాటిల్లో మజ్జిగలో ఉండి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. వీరికి ఎటువంటి ఏమంటూ సంబంధం ఉండదు, వారి నుంచి వీరికి వచ్చే లాభమే ఉండదు, కానీ అనుకోకుండా ఇరుక్కుంటారు అట్లాంటి వాటిలో. వేరే వాళ్ళకి మాట సహాయం మీద ఇప్పించటం, అందరినీ ఫాస్ట్గా నమ్మేయటం, ఇట్లాంటి సమస్యలన్నిటికీ కనకపుష్టి రాగం చాలా చక్కగా ఉపయోగపడుతుంది.
ఉదరానికి సంబంధించిన, ఓబకాయానికి సంబంధించిన, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో కనకపుష్యరాగం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఓవర్ వెయిట్ అవుతూ ఉన్నారో కొంతమందికి ఎప్పుడు స్టమక్లో ఏదో ఒక ఫుడ్ ఉన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఏది వారు తినలేరు, తిన్నా సరే సరిగ్గా జీర్ణం కాదు, ఒక రకమైన గ్యాస్ట్రిక్ సెన్సేషన్స్ ఉంటూ ఉంటాయి. కొంతమంది ఓవర్ వెయిట్ అవుతూ ఉంటారు. ధనాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరు, అట్లాగే ధనమే పరమావధిగా భావించే ఆ పిసినార తత్వం నుంచి బయటపడాలనుకునే వ్యక్తులకి కనకపుష్యరాగం అన్నది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కొంతమంది చాలా మనీ మైండెడ్గా ఉంటారు. ఈ నెగిటివ్కి ఓవర్ నెగిటివ్ అయిపోయి ఆ తాలూకా మానసిక వైకల్యాన్ని తెచ్చుకున్న వారికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరికి అసలు లేని పరిస్థితి, దేని పరిస్థితుల్లో ఉండి మంచి ఉన్నత పరిస్థితుల్లోకి రావాలి అనుకునే వారికి కూడా ఈ రత్నం చాలా ఉపయోగపడుతుంది. ఈ రత్నం అడుగు భాగం ఖచ్చితంగా ఓపెన్లో ఉండాలి. రత్నము, ఆ కాంతి రత్నం నుండి ప్రవహించే పరిస్థితులు రత్నం లోపల ఉండాలి. రత్నం లోపల న్యాచురల్గా ఇంక్లూజన్స్ ఉండటం వేరు, రత్నాన్ని తాలూకా ఎనర్జీని కట్ చేసేటట్టు కొంతమంది బ్రేకేజెస్ ఉన్నాయి కూడా అమ్ముతూ ఉంటారు. అట్లాంటి రత్నాలను అవాయిడ్ చేయాలి. ఒక రత్నము చక్కగా కాంతి తీసుకోవాలి అని అంటే దాని లోపల అనువైన వ్యవస్థ ఉండాలి. ఒక వ్యక్తి ఒక ఫుడ్ తీసుకుంటున్నాడు అని అంటే ఆ గొంతు దగ్గర, ఆ స్టమక్ దగ్గర, లేదా తీసుకున్న ఆహార జీర్ణమయ్యి బయటకు వచ్చేసే దగ్గర, ఆ ఈ మూడు పార్ట్స్ దగ్గర సరైన సరళి ఒక అలైన్మెంట్ ఉంటేనే, ఆ మూడు పోర్షన్స్లో చక్కటి క్లియరెన్స్ క్లారిటీ ఉంటేనే ఆ తీసుకున్న ఫుడ్డు ఎనర్జీగా ఫామ్ అయ్యి బాడీకి శక్తినిచ్చింది. ఈ మూడు పార్ట్స్లో ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే అది దాని తాలూకు కోర్ ఏదైతే ఉన్నదో, రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని డెలివర్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. అట్లాగే రత్నంలో ఈ మూడు విభాగాలైన శక్తిని తీసుకోవటం, శక్తిని విడుదల చేయటం, శక్తిని మాడిఫై చేయటం లాంటి ఈ మధ్యన భాగం, ఫస్ట్ పార్ట్లో శక్తి తీసుకుంటుంది, సెకండ్ పార్ట్లో రత్నం తాలూకా శక్తిని మలుచుకుంటుంది, ఆ చివరి పార్ట్లో రత్నం తాలూకా శక్తిని విడుదల చేస్తుంది. అందుకనే ప్రతి రత్నానికి, జాతి రత్నానికి ముఖ్యంగా చెప్పటం, రత్నం అడుగున భాగం ఖచ్చితంగా ఓపెన్గా ఉండాలి అని చెప్పడానికి గల ముఖ్య కారణం సూక్ష్మార్థం ఇదే. అలాగే రత్నం తాలూకా అందం ముఖ్యం కాదు, ఒరిజినల్ రత్నాన్ని మీకు క్లారిటీ తక్కువగానే ఉంటాయి అని చెప్పడానికి గల కారణం ఏమిటంటే, రత్నం అందంగా ఉండాలి అని కోరుకునే కొద్దీ రత్నానికి ట్రీట్మెంట్స్ లేదా గ్లాసులు లేదా కృత్రిమ రత్నాలు అందంగా కనపడతాయి. రత్నాన్ని ఒక పర్పస్ గురించి, ఒక ఫలితాన్ని ఆశించి, ఒక గ్రహం తాలూకా ప్రభావానికి మనం అడ్రస్ చేసి ధరించేటప్పుడు ఆ రత్నం తాలూకా స్వచ్ఛత, ఆ రత్నం తాలూకా బెనిఫిట్సే మనకి ఇంపార్టెంట్ అవ్వాలి, కానీ రత్నం తాలూకా బ్యూటీ మనకి ఇంపార్టెంట్ కాకూడదు. సాధారణంగా అన్ని రత్నాల కన్నా కనకపుష్యరాగం రత్నం కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని రత్నాల కన్నా. సో ఇది చూపుడు వేలికి ధరిస్తారు కాబట్టి అందరి దృష్టి ఎక్కువ సేకరిస్తుంది, అది కొంతమంది స్టేటస్ సింబల్గా కూడా ఫీల్ అవుతారు. ఒక వ్యక్తి డెవలప్ కావాలి అన్న ఆలోచన వ్యక్తి ఎవరు ఉండరు. వాళ్ళ డెవలప్మెంట్కి కావాల్సిన అన్ని ఎనర్జీస్ ఇవ్వడానికి కనకపుష్యరాగంలో క్యాపబిలిటీ ఉంటుంది. ఈ రత్నానికి క్యాపబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఒక భాగ్యానికి కానీ, అభివృద్ధికి కానీ, సంతానానికి కానీ, రాజయోగానికి కానీ, ఒక పర్ఫెక్ట్ జెమ్స్టోన్ కానీ ఈ కనకపుష్యరాగాన్ని ధరించిన వారు, వారికి సకల సౌకర్యాలు, ఒక లీడర్షిప్ క్వాలిటీస్, అప్పుడు దాకా బజార్ల మీద తిరిగిన వ్యక్తి అనంటే అసలు ఏమైందో తెలియదు, చాలా మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయాడన్న వాళ్ళు, అలాంటి ఒక డైమెన్షనల్ షిఫ్ట్, అలాంటి ఒక అద్భుతమైన చేంజు ఒక యోగం పట్టినట్టు వీరు ఈ రత్నాన్ని ధరించే వాళ్ళకి జరగటం జరుగుతుంది. కనకపుష్యరాగాన్ని ధరించేటప్పుడు కుడి చేతి చూపుడు వేలికి ధరించాలి. గురువారం రోజు ఈ రత్నాన్ని బిగిస్తే మంచిది. ఇది బంగారం వర్ణంలో ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి పంచలోహానికి ఇవ్వండి. బంగారం, వెండి, ఇతర రాగి కంచు కలిపితే 5 లోహాలు అవుతాయి. తర్వాత బంగారానికి ఇవ్వండి, తదుపరి సిల్వర్కి ఇవ్వండి. కనకపుష్యరాగము ధరించితే కొద్దిగా అగ్రెసివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే పనుల్లో చేయాలి అంటే మీ టార్గెట్స్ పెద్దవి, మీ టైం స్పాన్ చిన్నది, అంతే కదా. ఒక 10 కిలోమీటర్లు ఒక 10 నిమిషాల్లో వెళ్ళండి అని అంటే ఒక రకమైన స్పీడ్లో వెళ్ళొచ్చు. 10 కిలోమీటర్లు 5 నిమిషాలు వెళ్ళండి అని అంటే ఒక రకమైన స్పీడ్లో వెళ్ళచ్చు. అదే 10 కిలోమీటర్లు 1 నిమిషంలో వెళ్ళాలంటే ఒక రకమైన స్పీడ్ని అందుకోవాలి. కాబట్టి వీళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ని పెట్టుకొని అంటే చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ కావట్లేదు, డిలే మ్యారేజ్ అవుతూ ఉంది, ఎంత ఏజ్ మ్యారేజు
దాటి ఉంది లేకపోతే ఇంకా ఎంత టైం ఉంది అట్లాగే ఒక తాలూకా ప్రమోషన్ అవైటనింగ్లో ఉంది ఆ ప్రమోషన్కి వీరు ఎలిజిబిలిటీ ఎంత ఉంది ఇంకా టైం ఎంత స్పెండ్ తక్కువ ఉంది ఒక డబ్బులు సంపాదించాలి అప్పులు తీర్చాలి అని ఉంది ఒక 100,000 రూపాయలు ఉండటం వేరు అప్పు లేదా కొన్ని 100,000 రూపాయలు 10-15 లక్షలు ఉండటం వేరు అంటే సమస్య తాలూకా తీవ్రత గ్రహాన్ని నుంచి మనం కావాలనుకున్న ఇంటెన్సిటీ ఆఫ్ ఎనర్జీ అలాగే ఇక్కడ వ్యక్తి ఆ నెగిటివ్ ఎనర్జీకి ఎంత బాధింపబడుతున్నాడు అన్న విషయము ఆ ఎవరైతే అది ధారణ చేయాలనుకుంటున్నారో వారితో మాట్లాడితే తెలుస్తుంది అందరికీ అవతర వారి సమస్య చాలా చిన్నదిగానే కనపడుతుంది ఎవరైతే ఆ సమస్యను మోస్తూ ఉన్నారో ఆ సమస్యను ఫీల్ అవుతూ ఉన్నారో వారికి ఆ సమస్య చాలా పెద్దది ఏదో ఒక చీటీల్లో ఒక గృహిణి 1 లక్ష రూపాయలకి మధ్యలో ఉంటే అది తనకు తలకు మించిన భారం ఎంతో హైరాణ పడిపోతుంది అది ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎటువంటి ప్రమాదం జరుగుతుందో అని రకరకాలుగా మైండ్ ఆలోచన చేస్తూ ఉంటుంది అదే ఒక పెద్ద వ్యాపారస్తుడికి అది పెద్ద విషయం కాకపోవచ్చు తన వ్యాపారం వృద్ధిలోకి వెళ్ళాలి ఇంకా కోట్లు గడించాలన్న ఆలోచన తనకు ఉంటుంది కాబట్టి ఎవరి సమస్య తాలూకా తీవ్రత వారిది కాబట్టి వారు ఎంత దానికి వాళ్ళ పరిధి ఏంటి వారు తెచ్చుకున్న సమస్య ఏంటి ఆ సమస్య తాలూకా తీవ్రత వీళ్ళ బాడీ మీద ఎంత ఉంది అంటే కొంతమందికి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది ఒబేసిటీ అని అనుకుందాం ఇది ఒబేసిటీకి సంబంధించింది కూడా క్యూర్ చేస్తుంది కాబట్టి కొంత వెయిట్ ఉండడం వేరు ఇంకా ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వటం వేరు సో సమస్య తాలూకా తీవ్రతను బట్టి రత్నం తాలూకా వెయిట్ అన్నది డిక్లేర్ చేయబడుతుంది కానీ మీ శరీర బరువును లేకపోతే మీ ఏజ్ ప్రకారమో తీసుకునే కన్నా సాధారణంగా ఎక్కువ ఏజ్ వాళ్ళకు కూడా తక్కువ ఆలోచన ఉన్న వాళ్ళు ఉంటారు తక్కువ ఏజ్లో ఉండి కూడా ఎక్కువ ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు కొంతమంది కొత్త కంపెనీలు పెట్టాలనుకుంటారు చాలా వాళ్ళ గ్రాఫు ఒక 5-10 సంవత్సరాల్లోనే ఒక 100-200 సంవత్సరాల చరిత్రలో ఎవరు సృష్టించలేని ఒక సామ్రాజ్య వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాలనే ఐడియాలు కలిగిన వాళ్ళు వారు ఉంటారు అలాంటి వారికి ఆ ఇంటెన్సిటీ ఆఫ్ జెమ్ స్టోన్ ఏదైతే ఉన్నదో వారి తాలూకా కళలు వారి తాలూకా ఆశయాలకి సంబంధించిన దాని సైజును బట్టి వారు రీచ్ అవ్వాలనుకున్న ఆ టార్గెట్ని సైజును బట్టి వీరికి రత్నం బరువు అన్నది సూచించడం జరుగుతుంది అలాగే రత్నం లోపల ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అన్నది రత్నం తాలూకా క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది వారి మనసులో ఉన్న ఆ టార్గెట్ని రీచ్ అవ్వటానికి వారికి ఉపయుక్తమైన ఎనర్జీస్ని అందించడానికి ఈ జెమ్ స్టోన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది గురువారం పూట మంచి టైంలో చూసి ఫిట్ చేయించుకోవటం మంచిది రత్న మంత్రక్రియానుసారం ఆ రత్నాన్ని ఎనర్జైజ్ చేసి ధరించినట్లయితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది గురుగ్రహానికి బృహస్పతి అని అంటాము బృహస్పతి దేవతల గురువు ఈ అన్ని పాజిటివ్ ఎనర్జీసు ఈ ఎర్త్ మీద ఉన్న కంఫర్ట్స్లో మెజారిటీ ఆఫ్ ద పాజిటివ్ ఉపయోగపడేది వీరు ఖచ్చితంగా వీరు ఉపయోగపడటమే కాదు చాలామందికి ఉపయోగపడతారు చాలా ఆదర్శప్రాయంగా ఉంటారు వీరి సజెషన్స్ చాలా చక్కగా ఉంటాయి లైఫ్లో ఒక సెటిల్మెంట్కి సంబంధించిన విషయం కోసం అయితే వీరిని ఖచ్చితంగా సంప్రదించవచ్చు అలాంటి ఒక నాలెడ్జ్ని కలిగి ఉంటారు గురుగ్రహానికి సంబంధించిన మంత్రాన్ని జపించి ఈ రత్నాన్ని ధరించినట్టే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది వేరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శ్రీమాత్రేయ నమః.